ప్రతి ఒక్కరూ మెరుగైన ఆరోగ్యం కోసం మంచి పోషక విలువలు కలిగిన సీ ఫుడ్ ను విరివిగా తీసుకొని ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని కస్తూరుదేవి గార్డెన్స్ లో 3వ సీ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి స్టాళ్లను సందర్శించారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్పర్సన్ ఆనమరునమ్మ, ఆప్కాప్ చైర్మన్ అనిల్ బాబు, జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనశాలల్లో వివిధ రకాల చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన, ఆహార పదార్థాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్యంగా జీవించేందుకు ప్రోటీన్లు కలిగిన సముద్ర ఉత్పత్తుల ఆహారాన్ని విరివిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిషాంధ్ర పేరుతో అవుట్లెట్లను ఏర్పాటు చేసి మత్స్య సంపద విక్రయాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ వలన అనేక రకాల మత్స్య సంపద ఆహార పదార్థాల వినియోగంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన, ఎలా వినియోగించుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అన్న విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, మెరైన్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డిఎల్డిఏ చైర్మన్ విజయ్ కుమార్, భూమి ఆర్గానిక్ ఎండి రఘురామ్, ఎన్ఎఫ్డిబి సీనియర్ ఎగ్జిక్యూటివ్ భార్గవి, సభ్యులు పోలయ్య, నాబార్డు డిడిఎం రవిసింగ్, ఏపీ ఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్ రాజు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. కస్తూరిదేవి గార్డెన్స్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, ఆఫ్కాప్ చైర్పర్సన్ సోదరుడు అనిల్ కుమార్ గారు, మరొక సోదరుడు రాష్ట్ర పశు అభివృద్ధి సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నెల్లూరు జేడి ఫిషరీస్ నాగేశ్వరరావు గారు, జేడి మెరైన్, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి జేడి ఫిషరీస్ అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మందితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శించడం జరిగింది. ఈరోజు మనిషికి ఆరోగ్యవంతమైనటువంటి, ప్రోటీన్స్తో కూడినటువంటి, పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది సమాజం అందరిలో కూడా ఈరోజు అభిప్రాయం వ్యక్తమవుతుంది. కారణం మనం కరోనా లాంటి కష్టకాలాన్ని ఎదుర్కొన్న తర్వాత జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి, మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈరోజు సీ ఫుడ్ అనేటువంటిది ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆంధ్రాలో ఫిష్ ఆంధ్ర అని చెప్పి రూరల్ ఏరియాస్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫిష్ అమ్మకాలకు సంబంధించినటువంటి అవుట్లెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అక్వా ఫార్మర్స్ ఉన్నారు, అక్వా ప్రాసెసర్ ఉన్నారు, అక్వాకు సంబంధించినటువంటి సేల్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, అక్వాకు సంబంధించి ఫీడ్ కానీ లేదా అక్వాకు సంబంధించినటువంటి కుకింగ్ ఐటమ్స్ కానీ, ప్రాసెసింగ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించారు. దీని ద్వారా జిల్లా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఎందుకు తీసుకోవాలి అనే దాంతో పాటు ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ఈ వంటకాలను తయారు చేసుకోవాలి, ఇవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఏ విధంగా వీటిని మనం పొందేదానికి అవకాశం ఉంది అనేటువంటి అన్ని అంశాల మీద అవగాహన కల్పించడానికి దీనిని జిల్లా జేడీ గారు ఒక మంచి కార్యక్రమం ఈరోజు సీ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి భోజన ప్రియులకు కానీ, ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తులకు కానీ ఒకరోజు సరదాగా తిరిగి ఇవన్నీ కూడా చూసి ఈరోజు వాటి ద్వారా మరింతగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఫిష్కి సంబంధించి అదేవిధంగా ఈరోజు ప్రాన్ మనం దేశం ప్రపంచంలోనే ఎక్స్పోర్ట్లో నెంబర్ 1లో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్వా రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో 1.5 రూపాయకి ఈరోజు విద్యుత్ ఛార్జీలకు ఏదైతే ఉందో ఆ సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్గా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. వాటికి సంబంధించి గతంలో ఉన్నటువంటి సబ్సిడీ కన్నా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ కిందకి ఈరోజు అక్వా ఫిష్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాటిని ఈరోజు దాదాపుగా సబ్సిడీ రేట్ ఆఫ్ సబ్సిడీ పెంచడం జరిగింది.
కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ లో అన్ని రకాలైనటువంటి ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్ గాని సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ గాని లేదా బల్క్ ఫుడ్ ప్రాసెసింగ్ గాని ఎవరన్నా ముందుకొస్తే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20 25 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకొనుటకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్టవిరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ